హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ వివేకానంద రెడ్డి, సతీమణి, సౌభాగ్యమ్మ తెలుగుదేశం పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది. ఇది కొత్తగా ఏమనిపించలేదు, అనూహ్యంగా కూడా ఏమనిపించలేదు. సో తెలుగుదేశం పార్టీతో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం టచ్లో ఉంది. తెలుగుదేశం పార్టీకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని ఒక పెద్ద మనిషి దగ్గర చేశారు అనేది గడిచిన 3-4 ఏళ్ళుగా జరుగుతున్న పరిణామాలను చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అయితే ఎందుకు సౌభాగ్యమ్మ, ఎందుకు సునీతారెడ్డి కాదు, ఎందుకు సునీతారెడ్డి భర్త కాదు? న్యాయ పోరాటం అంతా చేస్తున్నారు సునీతారెడ్డి. సునీతారెడ్డి మాత్రమే గడిచిన 4 ఏళ్ళుగా ప్రజలకు కనపడుతున్నారు తన తండ్రి హత్యకులు ఎవరో తేల్చాలి అని న్యాయ పోరాటం చేస్తున్నట్లుగా. సో సునీతారెడ్డి కాకుండా సౌభాగ్యమ్మ పేరును ఎందుకు తీసుకొస్తున్నారు అంటే దాని వెనక రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హంతకులు ఎవరో అసలు ఎప్పటికీ తేలకుండా ఉండే ఒక ప్రమాదం కనపడుతోంది. వైఎస్ సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ట్రాప్లో ఉండడం కారణంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హంతకులకు మేలు జరిగేలా కనపడుతోంది. ఎలా ఏంటి చూద్దాం. వైఎస్ సౌభాగ్యమ్మ గారి పేరుని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు, అల్లుడు ఇద్దరు అమెరికన్ సిటిజన్స్. వాళ్ళిద్దరూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేరు, వాళ్ళిద్దరూ ఇక్కడ పోటీ చేయడానికి అర్హత ఉండదు అనేది మనకు అందుతున్న సమాచారం. గతంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి కుమారుడికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ, ఆయన ఆల్మోస్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ సిటిజన్షిప్ వివాదం కారణంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే అక్కడ కంటెస్ట్ చేశారు. ఇటీవల తెలంగాణలోని పాలకుర్తిలో యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఆల్మోస్ట్ క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఆమెకు సంబంధించిన సిటిజన్షిప్ వివాదం కారణంగా ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు రావడంతో ఆమె తప్పుకొని తన కోడలికి అక్కడ అవకాశం కల్పించారు. అదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లోని కడపలో వివేకానంద రెడ్డి గారి కూతురు కానీ అల్లుడు కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ అమెరికన్ సిటిజన్స్ అనేది మనకు అందుతున్న సమాచారం. అమెరికన్ సిటిజన్స్గా ఉండడం వల్ల వాళ్ళిద్దరు ఇక్కడ పోటీ చేయడానికి అర్హత లేదు. ఆ కారణంగా సౌభాగ్యమ్మ గారి పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆయన హత్య తర్వాత ఇప్పటివరకు సౌభాగ్యమ్మ గారు బయటకు వచ్చి మాట్లాడడం, ఏం జరిగింది, ఎవరు ఎవరు చేస్తున్నారు అనే దానిపైన ఎక్కడ మాట్లాడడం కనపడలేదు. ఇన్ఫ్యాక్ట్ అవినాష్ రెడ్డికి మద్దతుగా వైఎస్ కుటుంబ సభ్యులు చాలామంది మాట్లాడడం విన్నాం కానీ. సో ఇప్పుడు సౌభాగ్యమ్మ గారిని తెరపైకి తీసుకురావడం అంటే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఈమె తెరపైకి తీసుకొస్తున్నారు, పాయింట్ నెంబర్ వన్. సో ఈ విషయం హైడ్ చేస్తూ సునీతారెడ్డి గారు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ మేము పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటాను, మేము పోటీ చేస్తాను, ఇటువంటి మాటలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీని బెదిరించడం కోసం చేసిన వ్యాఖ్యలుగానే చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. సో ఇప్పుడు సౌభాగ్యం గారు పోటీ చేస్తారనుకుందాం. సౌభాగ్యం గారు పోటీ చేస్తే ఎందుకు తెలుగుదేశం? వైఎస్ కుటుంబానికే చెందిన వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. ఆమె అక్కడ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఆమె కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో నిందితులు ఎవరో బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు, సునీతారెడ్డి గారికి మద్దతుగా ఉన్నారనే విషయాన్ని సునీతారెడ్డి గారే ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు సౌభాగ్యమ్మ గారు నిలబడరు? నిజంగానే తన భర్త హత్యకు కారకులైన వాళ్ళను శిక్షించాలి అని కోరుకుంటే, న్యాయం చేయండి అని ప్రజలను అడగదలుచుకుంటే ఇండిపెండెంట్గా నేను పోటీ చేయొచ్చు. నా భర్తను చంపేశారు, నా భర్తను చంపిన వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది విషయంపైన ప్రజల దగ్గరికి వెళ్ళదలుచుకుంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం కడప జిల్లా ప్రజలకు తెలియని కుటుంబం కాదు. కడప జిల్లాలో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి పరిచయం ఉన్న కుటుంబం. సో ఆయన హత్య చేశారు, ఆయన హత్య చేసింది అధికార పార్టీ వాళ్ళే, నాకు ఓటేయండి అంటూ ఆమె ఇండిపెండెంట్గా వెళ్ళినా, ఆమెకు నిజంగా ప్రజలు మద్దతు ఇవ్వదలుచుకుంటే, ఆమె చేస్తున్న ఆర్గ్యుమెంట్లో నిజం ఉంటే ప్రజలు మద్దతు ఇస్తారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు లేదు? ఓ పార్టీ కావాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ ఫ్యామిలీ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. వైఎస్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వైఎస్ కూతురు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, సునీతారెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు, నైతికంగా మద్దతుగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలి కదా సౌభాగ్యం గారు. నిజంగానే హత్య కేసులో ప్రజల మద్దతు తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇండిపెండెంట్గానో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానో బరిలో ఉండడానికి వచ్చిన అడ్డంకులు ఏం లేవు కదా. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ? ఇక్కడ సునీతారెడ్డి గారి పోరాటం పైన చాలామందికి అనుమానాలు రావడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. ఇక్కడ ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా బరిలోకి దిగడం అంటే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే.
ది వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితులను బయటికి తీసుకురావడం కోసం మాత్రం కాదు. తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చట కోసం పనిచేస్తూ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రజల మద్దతు కోరుతున్నామని చెప్పడాన్ని కడప ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఇష్యూలో హత్య కేసులో మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా సౌభాగ్యమ్మ గారు పోటీ చేసి ఓడిపోతే ఏం జరుగుతుంది? ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లకు లాభం జరుగుతుంది. ఎలా? సో ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన, ఎంపీ అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్న క్రమంలో సౌభాగ్యమ్మ గారు ఓడిపోతే, సో ఇంకా సౌభాగ్యమ్మ గారు, సునీతారెడ్డి గారు, సారీ సౌభాగ్యమ్మ గారు ఇప్పటివరకు ఆరోపణలు చేయలేదనుకోండి, సునీతారెడ్డి గారు చేస్తున్న ఆరోపణలకి, సునీతారెడ్డి గారు చేస్తున్న వాదనకి బలం లేదు, అటువంటి వాదనని కడప ప్రజలే తిరస్కరించారు అని కదా అర్థం. కోర్టులో న్యాయం జరగట్లేదు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని మీరు చెప్తున్న క్రమంలో ప్రజాక్షేత్రంలో సౌభాగ్యమ్మ గారు ఓడిపోతే ఏం జరుగుతుంది? సునీతారెడ్డి గారు ఇన్ని రోజులు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలన్నీ అబద్ధమని ప్రజలు తీర్పిచ్చినట్టు కదా. కోర్టులు న్యాయం చేయలేదని చెప్తున్న క్రమంలో, కోర్టులను ఇంకెవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్తున్న క్రమంలో నేరుగా ప్రజలే ఒక తీర్పు ఇచ్చి ఆ ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా ఉంటే నష్టం ఎవరికి జరుగుతుంది? లాభం ఎవరికి జరుగుతుంది? తెలుగుదేశం పార్టీకి పోయేదేం లేదు. తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని గెలిచిన సందర్భాలు లేవు కాబట్టి అక్కడ కొత్తగా తెలుగుదేశం పార్టీకి పోయేదేం లేదు. తెలుగుదేశం పార్టీకి పనికొస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేసుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి. ఇన్ కేస్ మీరు గెలిస్తే కూడా ఏం జరుగుతుంది? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, సిబిఐ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని జైలుకి పంపించే పరిస్థితి ఉంటుందా? అది ఒక ఆస్పెక్ట్. దానికి తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందా? అదే ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే సిబిఐని మేము నియంత్రించట్లేదు, సిబిఐ మా కంట్రోల్లో ఉండదు, స్వతంత్ర వ్యవస్థ అంటూ భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాల్లో చెప్తుంది. నిజంగానే ఇటువంటి కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేంద్రం సిబిఐ వ్యవహరించే పరిస్థితి ఉంటే టీడీపీ బీజేపీ కలిసి ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2017-18 వరకు ప్రభుత్వం నడిపాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పైన కూడా 11-12 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు. ఆ కేసులో ఆయన జైలు పంపించి ఉండాలిగా, పంపించలేదుగా. సో మొత్తంగా బై అండ్ లార్జ్ ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టం జరిగేది వైఎస్ వివేకానందరెడ్డి గారి కుటుంబానికే. వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి ప్రజా తీర్పు కోరడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సునీతారెడ్డి గారు లాభం చేసే పరిస్థితి కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ చేతిలో పావుగా మారకుండా, తెలుగుదేశం పార్టీ కంట్రోల్లోకి వెళ్లకుండా ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనో జిల్లా వాసుల్లోనో ఆమె న్యాయ పోరాటాన్ని ఫాలో అవుతూ ఆమెకు మద్దతిస్తున్న వాళ్ళలోనో కొంత సింపతి అయినా మిగులుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతే ఈ కేసు పైన సునీతారెడ్డి చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అనే విషయాన్ని ఆమె ఎండార్స్ చేసినట్టు అవుతుంది. సో తెలుగుదేశం పార్టీ వేసిన ట్రాప్లో సునీతారెడ్డి గారు పడతారా? సౌభాగ్యమ్మ గారిని అక్కడ నిలబెట్టే అవకాశం ఇస్తారా? నిజంగా సౌభాగ్యమ్మ గారికి అటువంటి ఇంట్రెస్ట్ ఉందా? ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాద్కే పరిమితమైపోయిన నేపథ్యంలో గడిచిన ఇన్ని సంవత్సరాలుగా ఈవెన్ వివేకానందరెడ్డి గారికి సంబంధించిన వర్ధంతుల జయంతుల కార్యక్రమాల్లో కూడా ఆమె పార్టిసిపేషన్ కడపలో చాలా తక్కువ సందర్భాల్లోనే మాత్రం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆమెని ఈ ఏజ్లో తీసుకొచ్చి తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ వాడుకోవాలనుకుంటే దానికి సునీతారెడ్డి గారు మద్దతు ఇస్తే ఫర్దర్గా జరిగే కాన్సిక్వెన్సెస్కి కూడా వాళ్ళే బాధ్యులు కావాల్సి ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో.